గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ముందుగా మన పటాన్చెరువు ఎమ్మెల్యే గారికి మహిబాల్ రెడ్డి గారికి అలాగే అదర మిగతా ప్రజాప్రతినిధులకి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి డిఏఓస్ లేకపోతే అదర్ ఎవరైతే ప్రముఖులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. యాటిట్యూడ్ ఒకే రకంగా ఉండదు, వాళ్ళ కోరికలు ఒకే రకంగా ఉండవు. ఏ విషయంలో చూసుకున్న వాళ్ళ మెంటల్ స్ట్రాంగ్నెస్ కానీ కన్సిస్టెన్సీ కానీ లేదా టైం మేనేజ్మెంట్ కానీ సక్సెస్ అయ్యే విధానం కానీ ఫెయిల్యూర్స్ అయ్యే విధానం కానీ లేకపోతే వాళ్ళ రకరకాలుగా ఏది కూడా ఏ రెండు పారామీటర్స్ కూడా ప్రపంచంలో ఏ ఇద్దరు మనుషులకి సమానంగా ఉండవు. అది భగవంతుడి సృష్టి. అలాంటి పరిస్థితుల్లో ఇద్దరు విద్యార్థులు నాకంటే ఆ వ్యక్తి బాగా చదువుతున్నాడు, నాకంటే ఆ వ్యక్తి బాగా పెర్ఫామ్ చేస్తున్నాడు, నాకంటే ఆ వ్యక్తి నన్ను తిడుతున్నాడు లేకపోతే ఎలాంటి కంపారిజన్ ఓన్లీ చదువులోనే మనం ఎందుకు చేసుకోవాలి? నిజంగా కంపారిజన్ అంటూ చేసుకోగలిగితే చాలా విషయాలు కంపేర్ చేసుకోవాలి. సతీష్ అన్న వ్యక్తితో మీరు కంపేర్ చేసుకోవాలి అంటే సతీష్ అన్న వ్యక్తి ఎలా పుట్టాడు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎంత హైట్ ఉన్నాడు, ఎంత తెల్లగా ఉన్నాడు, ఎంత నల్లగా ఉన్నాడు, అతను ఎంత కష్టపడ్డాడు, అతనికి ఉన్న స్ట్రగులింగ్ నేచర్ ఏంటి, అతను ఉన్న యాటిట్యూడ్ ఏంటి, అతనికి ఉన్న టైం మేనేజ్మెంట్ ఏంటి, అతనికి ఉన్న వీక్నెస్ ఏంటి, స్ట్రెంగ్త్ ఏంటి, అతనికి ఉన్నటువంటి అలవాట్లు ఏంటి, అతనికి ఉన్న దురలవాట్లు ఏంటి, అన్ని ప్రతి ఇది ప్రతి పారామీటర్ మీరు కంపేర్ చేసుకున్నారు తర్వాత సతీష్ గారి లాగా నేను చదవాలని చెప్పనాలి కాదు. అలా మీరు ఎప్పుడు కంపేర్ చేయకూడదు. కంపారిజన్ ఎప్పుడు కూడా మీరు మీతోనే కంపేర్ చేసుకోవాలి. మీరు మీకంటేనే పెర్ఫామ్ చేయాలి. మీరు ఎవరితో కూడా కంపేర్ చేసుకోవడానికి కుదరదు. నిన్నటి కంటే ఈరోజు మీరు బాగా పెర్ఫామ్ చేస్తే, ఇంతకుముందు నెల కంటే ఈ నెల బాగా పెర్ఫామ్ చేస్తే, ఇంతకుముందు సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగా పెర్ఫామ్ చేస్తే మీరు సక్సెస్ అయినట్టు. సక్సెస్ ఈజ్ నథింగ్ బట్ బెటర్ దాన్ ఎస్టర్డే. సో యూ షుడ్ నెవర్ కంపేర్ విత్ ఎనీ హ్యూమన్ బీయింగ్ ఇన్ ద కంట్రీ ఇన్ ద వరల్డ్. ఎప్పుడు మీరు ఎవరితోనే కంపేర్ చేయకండి. నిన్న 10 మార్కులు వస్తే రాని 100కి, నిన్న 100కి 1 మార్కు వస్తే రాని, రేపు 2 మార్కులు రావాలంతే నీ టార్గెట్. నిన్న 2 మార్కులు వస్తే రేపు 3 మార్కులు వస్తే సరిపోతుంది నీకు అంతే. యువర్ టార్గెట్ ఈస్ టు గెట్ ది 3 మార్క్స్ అవుట్ ఆఫ్ ది 100. దట్స్ ఎనఫ్ బికాస్ దట్ యు ఆర్ ఇంక్రీజింగ్ యువర్ పెర్ఫార్మెన్స్ బై ఆల్మోస్ట్ 50%, మోర్ దాన్ 50%. రియల్ హ్యాపీనెస్ ఎవరైతే డిప్రెస్ అవుతారో వాళ్ళకి హ్యాపీనెస్ అనేది, ఇది సాధిస్తే నేను హ్యాపీగా ఉంటాను, ఇంత చేస్తే నేను హ్యాపీగా ఉంటాను, కోటి రూపాయలు సంపాదిస్తే నేను హ్యాపీగా ఉంటాను, అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉంటాను, లేకపోతే నేను ఇలా చదివి ఇలాగ నాకు మోటార్ సైకిల్ వస్తే నేను హ్యాపీగా ఉంటాను, నా తల్లిదండ్రులు నాకు ఇలా సంపాదించి డబ్బులు ఇస్తే నేను హ్యాపీగా ఉంటాను, లేకపోతే నేను నా ఫ్రెండ్స్ నాతో ఇలా ఉంటే నేను హ్యాపీగా ఉంటాను. హ్యాపీనెస్ని ఎవడైతే డిఫైన్ చేస్తాడో వాడు ఎక్కువ డిప్రెస్ అవుతాడు. ఈ షుడ్ నెవర్ డిఫైన్ ది హ్యాపీనెస్. హ్యాపీనెస్ మీద గంటల గంటల లెక్చర్ మీరు చూస్తారు వింటారు. ఎవడైతే హ్యాపీనెస్ డిఫైన్ చేయడానికి ట్రై చేస్తాడో, ద మోర్ యూ డిఫైన్ ద హ్యాపీనెస్ ద మోర్ యూ డిప్రెస్. లైఫ్ అనేది ఇట్ ఈస్ అ జర్నీ, లెట్ ఇట్ కమ్ వాట్ ఎవర్ ద వే ఇట్ ఈజ్. చాలామంది డిప్రెస్ అవ్వడానికి ఉన్న వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ దే డిఫైన్ ద హ్యాపీనెస్, నేను ఇది సాధిస్తే నేను హ్యాపీగా ఉంటాను, ఇది సాధించలేకపోతే నేను హ్యాపీగా లేనని చెప్పడమే ఇండైరెక్ట్గా. నేను 10 కోట్లు పెట్టి ఇల్లు కొనాలి అని నేను అనుకుంటే, 1 కోటి రూపాయలు పెట్టి ఇల్లు కొనాలి అని అనుకుంటే కొనకపోతే నేను బాధపడతానని ఇండైరెక్ట్గా నాకు నేనే ఒప్పుకున్నట్టు. నేను దీంట్లో ఇది సాధిస్తే నేను హ్యాపీగా ఉంటాను అంటే, సాధించకపోతే నేను హ్యాపీగా లేనట్టే. ఎప్పుడు కూడా లైఫ్లో లైఫ్ స్పాన్ మీరు తీసుకున్నట్లయితే 65 సంవత్సరాలు ఇండియా యావరేజ్ లైఫ్, ఈ 65 సంవత్సరాల లైఫ్ యావరేజ్ స్పాన్ మీరు తీసుకున్నట్లయితే మనకి ఎక్కువగా ఫెయిల్యూర్స్ ఎక్కువ ఉంటాయి తప్ప సక్సెస్ చాలా తక్కువ ఉంటాయి. ఇది రియాలిటీ. ఫెయిల్యూర్స్ ఎక్కువ ఉంటాయి, సక్సెస్ తక్కువ ఉంటాయి. ఎందుకంటే దురదృష్టం కొద్ది మానవుడు ఫెయిల్యూర్స్ని ఎక్కువ గుర్తుపెట్టుకుని బాగా రిపీట్ చేస్తూ ఉంటాం బ్రెయిన్లో. పిండి రుబ్బుతాం చూసావా, రుబ్బ్రోల్లో ఇలా రుబ్బుతారు కదా పిండి. పిండి రుబ్బినట్టు మనం ఏదైనా ఒక లాస్ జరిగినా, ఒక ఇబ్బంది జరిగినా మనం దాని గురించి మాత్రమే ఆలోచిస్తాం. పిల్లలకి ఏదైనా ఒక ఇబ్బంది జరిగినా, ఒక ఫెయిల్యూర్ జరిగినా, ఒక మాస్టర్ తిట్టినా, ఒక తల్లిదండ్రులు తిట్టినా, సొసైటీలో ఎవరైనా తిట్టినా, హేళన చేసినా, ఇలాంటి విషయాలే మనకు బాగా ఎక్కువ గుర్తుండి దాన్ని మాత్రమే ఎక్కువగా మైండ్లో పెట్టి బాగా రొటేట్ చేస్తూ ఉంటాం మనం. అదే సతీష్ అన్న వ్యక్తి చాలా బాగా చదువుతున్నావమ్మా వెల్ డన్ అని చెప్తే అది గుర్తుండదు. వ్యాపారం చేస్తే నాకు 100,000 రూపాయలు లాభం వచ్చింది, 2 రోజుల్లో మర్చిపోతాం మన లాభాన్ని. అదే వ్యాపారం చేస్తే 100,000 రూపాయలు నష్టం వస్తే నెక్స్ట్ ఇయర్ కూడా గుర్తుపెట్టుకుని లాస్ట్ ఇయర్ నాకు 100,000 రూపాయలు లాస్ వచ్చిందని చెప్పి గుర్తు చేసుకుని బాధపడతాం. మనిషికి ఉన్నటువంటి నైజం ఏంటంటే ఫెయిల్యూర్స్ని కానీ నష్టాలు కానీ ఎక్కువ గుర్తు చేసుకుని దాని గురించి ఎక్కువ ఆలోచన చేసి మనుషులు బాధపడుతూ డిప్రెస్ అవుతూ ఉంటారు. విద్యార్థులు కూడా అటువంటి పరిస్థితుల్లోనే ఎక్కువగా ఉంటారు. కాబట్టి ఈ షుడ్ నెవర్ డిఫైన్ ద హ్యాపీనెస్. హ్యాపీనెస్ ఎక్కువగా ఎక్కువ లెంగ్త్ ఎక్కువ డిఫైన్ చేయకూడదు. హ్యాపీనెస్ అనేది లైఫ్లో మీరు ఏది వస్తే దాన్ని చేయండి. ఓన్లీ థింగ్ ఏంటంటే ఒక మనుషులు చేయవలసింది ఏంటంటే మీకు ఉన్నటువంటి అవకాశాన్ని 100% ఎఫర్ట్ పెట్టి ముందుకెళ్ళాలి. యూ హ్యావ్ టు పుట్ ద 100% ఎఫర్ట్ వాట్ ఎవర్ ద వర్క్ యూ డూ, దట్స్ ఆల్. ప్రపంచంలో అందరూ లీడర్స్ అవ్వలేరు.
చీఫ్ మినిస్టర్ ఒకళ్ళు అవ్వగలరు, ప్రైమ్ మినిస్టర్ ఒకళ్ళు అవ్వగలరు, పార్లమెంట్లో 540 మంది ఉండగలరు, అసెంబ్లీలో ఎంతమంది ఉండగలరు, ఇంతమంది ఎంటర్ప్రైన్యూర్సే ఉండగలరు, ఇంతమంది మనుషులే ఉండగలరు. ప్రతి మనిషి హ్యాపీగా ఉండాలి అంటే వాడి యొక్క లైఫ్ జర్నీలో ఎటువంటిది వచ్చినా కూడా యాక్సెప్టెన్స్ చేసి ముందుకెళ్ళి అలవాటు చిన్నతనం నుంచి ఈ వయసు నుంచే మీకు రావాలి. కంపారిజన్ చేసుకోవడం కానీ ఇలా చేయాలి అలా కాదు. మీరు ఏదైనా ఒకటి చదవాలి అనుకుంటే ఎస్, నేను ఒక పోలీస్ ఆఫీసర్ని అవ్వాలి, ఒక రెవెన్యూ ఆఫీసర్ని అవ్వాలి, లేకపోతే నేను ఇది అవ్వాలి అది అవ్వాలి అనుకోవడంలో తప్పులేదు. మీరు ఒక ఎయిమ్ ఫిక్స్ చేసుకోవడంలో తప్పులేదు, ఒక గోల్ ఫిక్స్ చేసుకోవడం తప్పులేదు. కానీ మీకు ఉన్నటువంటి 100% ఎఫర్ట్స్, అన్ని ఎనర్జీసు అన్నీ ఒక చోటకు తీసుకొచ్చి దాని మీద కంటిన్యూస్గా మీరు ఎఫర్ట్ పెట్టినట్లయితే ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండ సక్సెస్ వద్దన్నా కూడా మీ కాళ్ళ దగ్గరకు వస్తుంది. అంతే తప్ప రేపే నాకు కావాలి, ఎల్లుండే కావాలి, లేకపోతే ఎలా జరుగుతుంది అలా జరుగుతుందని కంపేర్ చేసుకుని ఎప్పుడు కూడా పిల్లలు డిప్రెస్ అవ్వడం కానీ ఇంకోటి చేసుకోవడం కానీ అలా చేయొద్దమ్మా. దురదృష్టం కొద్దీ మన భారతదేశంలో ప్రతి రోజుకి కూడా ఆల్మోస్ట్ 40-50 మంది వరకు సూసైడ్ చేసి చచ్చిపోతున్నారు చిన్నపిల్లలు. అంటే మనం ఇప్పుడు ఈ ప్రసంగం మొదలుపెట్టి అయ్యిలోపే ఆల్మోస్ట్ మీకు 2-3 చనిపోతారు. ఈవెంట్ జరిగి స్టార్ట్ అయిన తర్వాత ఈవెంట్ అయ్యిలోపే 2-3 సూసైడ్ చేసిన భారతదేశంలో చనిపోతారు. సో ఎందుకంటే వాళ్ళు ప్రతిదీ కూడా నేను చెప్పినట్టుగా ఎక్కువగా మోర్ ఎగ్జైట్మెంట్తో మోర్ యాంగ్జైటీతో జనరల్గా చేస్తారు. అలా అన్నాను కదా అని చెప్పేసి లైఫ్ని మీరు ఈజీగా తీసుకుని నేను నష్టం వచ్చినట్టు ఆడుకుంటాను, నష్టం వచ్చినట్టు గంతులేస్తానని చేస్తానంటే కాదు. లైఫ్లో ముందుకి మనం వెళ్ళాలి, హ్యాపీగా వెళ్ళాలి. లైఫ్కి మనం ముందుగా వెళ్ళాలి, లైఫ్లో మనకున్న 100% ఎఫర్ట్స్ని పెట్టి దాని మీద ఫుల్ ఫోకస్ పెట్టి ముందుకు వెళ్ళాలి. ఒక దాని మీద మీరు ఫోకస్ పెట్టినట్లయితే లైఫ్లో ఏదైనా సాధించగలరు. ఫోకస్ అంటే చాలా బలం. ఫోకస్కు ఉన్న పవర్ఫుల్ ఏంటంటే ఒక వాటర్ నీటి చుక్క కూడా పెద్ద రాయిని పగలకూడతాయి. మీరు ఎప్పుడైనా చూడండి అడవిల్లో పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి, రాక్స్, అటువంటి రాక్స్ కూడా పగిలిపోతాయి వాటర్ డ్రాప్స్ కంటిన్యూస్గా 6 నెలలు కానీ 1 ఇయర్ కానీ పడితే. ఒక వాటర్ డ్రాప్లెట్ కంటిన్యూస్గా పడితే పెద్ద పెద్ద రాయే పగిలిపోతుంది. అంటే మీకు ఒక దాని మీద ఎప్పుడైతే మీరు ఫోకస్ పెట్టారో లైఫ్లో ఏదైనా సాధించి ఒక దాని మీద ఫోకస్ పెడితే ఇంకొకటి వదులుకోవాలని అడుగుతారు. వదులుకోవాలి, వేరే ఆప్షన్ లేదు. భగవంతుడు మనిషికి అందరికీ 24 అవర్స్ టైమే ఇచ్చాడు కాబట్టి మీరు ఒక లైఫ్లో ఒకటి కావాలి అంటే ఇంకొకటి వదులుకోవాలి. ఏది వదులుకోవాలి, ఏది పట్టుకోవాలి అది భగవంతుడు ఇట్ ఇస్ అ చాయిస్. ఇట్ ఇస్ అ చాయిస్. ఆ చాయిస్ ఆప్షన్ తీసుకునేది ఎవరు? మనమే. అయితే 2 మంత్రాలు చెప్తానని చెప్పేసి అన్నాను కదా. అంతకుముందు ఒక విషయం, భగవంతుడు ఒక అవకాశం ఇస్తాడని చెప్పేసి అన్నాను. మీకు కూడా గొప్ప వాళ్ళు కావడానికి 10th క్లాస్ అనేటటువంటిది ఒక మంచి అవకాశం. దీన్ని కనుక దాటి బయటపడితే ఫ్యూచర్లో మీరు ఏం కావాలనుకుంటే అది అయ్యేటటువంటి అవకాశం భగవంతుడు మీకు ఇచ్చాడు కాబట్టి ఆ 20 రోజుల టైం ఏదైతే ఉందో ఆ 20 రోజుల్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మాత్రమే నేను అంటాను. నాకు తెలుసు చదువుతారు, బాగా చదువుతారని తెలుసు. అయితే మార్నింగే మొత్తం పరిచయాలన్నీ అయిపోయినాయి కాబట్టి ఏంటంటే ఇప్పుడు మనకు టైం తక్కువ ఉంది, 20 డేస్ 23 డేస్ ఉంది కదా ఎగ్జామ్కి, అవునా? కాకపోతే మీరు భయపడకుండా ఎలా ఏ విధంగా అయితే మీరు ఎగ్జామ్ రాయాలో మరి సార్ చెప్తారు. ఎందుకంటే మనం ఈ ప్రోగ్రామ్ ఇంకా ముందు ఒక 6 మంత్స్ బ్యాక్ పెట్టుకుంటే ఇంకా బాగుండేది కానీ ఇప్పుడైనా మీకు చాలా ధైర్యాన్ని ఇస్తారు. మన ఎమ్మెల్యే గారు ఏమన్నారంటే గవర్నమెంట్ పిల్లలకు పెడదామంటే లేదు, ఇద్దరు ప్రైవేట్కి గవర్నమెంట్ కూడా పెడదామన్నప్పుడు సార్ ఓకే సరిపోదు కాబట్టి మార్నింగ్ ఈవినింగ్ 2 సెషన్స్ చేద్దామని మరి మనకి అవకాశాన్ని కల్పించారు. సార్ ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. మరి డిగ్రీలు కనిపిస్తున్నాయి కదా అక్కడ, చాలా పెద్దగా ఉంది, చదవడం కాదు. బిఈ, ఎంఈ, డబ్ల్ఐ, డబ్ల్డి, ఈఎంబీఏ, ఐఎస్బి, ఎంఎస్, ఎంఈ, ఎంఏ, ఎంబీఏ, హెచ్ఆర్, ఎంసీఏ, ఎంపీఎం, పిహెచ్డి, డాక్టరేట్ ఇన్ని ఉన్నాయి. మీకు ఎవరికన్నా అవన్నీ డిగ్రీలు సంపాదించాలని ఉందా? ఓ వెరీ గుడ్, ఒక్కమ్మా ఇంతమందిలో, వెరీ గుడ్, క్లాప్స్ కొట్టండి. వేదిక నగరించిన పెద్దలకి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తాను. టైం చాలా తక్కువ ఉంది కాబట్టి 2 విషయాలు చెప్తాను నేను. 10th క్లాస్ పిల్లలు మీకంటూ మొట్టమొదటిసారిగా ఆస్తి సొంతది సంపాదించుకునేది మీ 10th క్లాస్ సర్టిఫికెట్. మొదటిసారి మీ పేరు పైన వచ్చేది 10th క్లాస్ సర్టిఫికెట్. ఎక్కడైనా సరే ఉపయోగపడుతుంది. అందులో మీ యొక్క ఇంటి పేరు, డేట్ ఆఫ్ బర్త్, పుట్టుమచ్చలు ప్రతి ఒక్కటి ఉంటుంది కాబట్టి మొదటిసారి మనం ఏదైతే ఒక కొత్త బుక్ తీసుకొని ఫస్ట్ పేజ్ రాసేటప్పుడు ఎంత నీట్గా అని చెప్పేసి మనం మెయింటైన్ చేస్తామో
మీరు సంపాదించుకున్నటువంటి మొదటి సర్టిఫికెట్ అంత మంచిగా నీట్గా అంటే మంచి మార్కుతో ఉండాల మీ లైఫ్లో మళ్ళీ అది రిపీట్ చేయలేరు సపోజ్ 10 పాయింట్స్ హోల్డర్స్ అనుకోకుండా 9.8 వచ్చింది అనుకోండి మళ్ళీ ఒక సంవత్సరం చదివి 10 పాయింట్స్ తెచ్చుకుంటా అని చెప్పేసి అని ఎవరు లేరు ఇప్పుడే ఛాన్స్ ఉంది వారికంటే మనము గొప్పవాళ్ళం ఏమీ కాదు విశేష చెప్పడానికి కానీ మీరందరూ కూడా మరొక 20 రోజుల్లో ఎగ్జామినేషన్కి వెళ్ళబోతున్నారు కాబట్టి మీ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ అందరూ 10 మార్క్స్ తీసుకురావడానికి అందరూ ప్రయత్నం చేయాలి మరి ఇన్ని రోజులు మనం కష్టపడినటువంటి కష్టాన్ని ఒమ్ము చేయకుండా మీ తల్లిదండ్రులకి మీ ఉపాధ్యాయులకి సంస్థలకి పేరు తీసుకొచ్చేటట్టు అందరూ 10 తీసుకురావాలి సతీష్ కుమార్ గారి కంటే ముందు మన ఎంఏ గారు ఉన్నారు వారు కూడా మంచి స్పీకర్ మేము రెగ్యులర్గా చెప్తూనే ఉంటాం క్లాసుల్లో కానీ మేము రెగ్యులర్గా చెప్పేదానికి ఒక కొత్తదనం కోసం వేరే స్పీకర్స్ కూడా చెప్తుంటే మీకున్నటువంటి జీవితంలో మీ లక్ష్యాలు ఏంటో చేర్చేవడానికి చాలా చక్కనటువంటి అవకాశం చక్కగా విని క్రమశిక్షణతో మరి వారు చెప్పినటువంటి అన్నీ పాటిస్తూ మీరు జీవితంలో ఒక పునాది వేసుకోవడానికి అవసరమైనటువంటి సూచనలు కాబట్టి అవన్నీ పాటించాలని విద్యార్థులు అందరికీ కూడా అన్ని స్కూల్ నుంచి వచ్చినటువంటి కరస్పాండెంట్స్ మిత్రులందరికీ కూడా మరొకసారి ఇక్కడ గ్యాదరింగ్కి సహకరించినటువంటి అందరికీ కూడా పేరు పేరున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆల్ ద బెస్ట్ నాన్న ఆల్ ఆఫ్ యూ ఆల్ ద బెస్ట్ ఇప్పుడు రీసెంట్గా లాస్ట్ 3-4 మంత్స్ నుంచి చాలామంది ఎడ్యుకేషన్గా చాలామంది ఇబ్బంది పడుతున్నారన్న ఉద్దేశంతో ఎందుకంటే సరైనటువంటి అవేర్నెస్ ఉండట్లేదు తెలుగు ప్రజలకనే ఉద్దేశంతో మన Prime 9 న్యూస్ ఛానల్ అని చెప్పి ఒక ఛానల్ ఉంటుంది మనకి ఆ న్యూస్ ఛానల్ వాళ్ళు ఏం చేశారంటే రెగ్యులర్గా సార్ మీరు ఇన్ఫర్మేషన్ చెప్పండి సార్ చాలా అన్ని కమర్షియల్గా ఉంటాయి అని చెప్పేసి పాపం వాళ్ళకి లాస్ ఉన్నా కూడా ఇన్ఫర్మేషన్ మన పిల్లలకు పంపిద్దాం అనే ఉద్దేశంతో మంచి ఉద్దేశంతో వాళ్ళు రెగ్యులర్గా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు సో దాంట్లో కొత్తగా వాళ్ళు క్రియేట్ చేశారు ఎక్కువగా నా సెషన్స్ ఉంటాయమ్మా నా దగ్గర వీడియోస్ తీసుకుని పెడతా ఉంటారు వాళ్ళు Prime 9 ఎడ్యుకేషన్ అని చెప్పేసి ఒక ఛానల్ ఉంటుంది Prime 9 న్యూస్ ఛానల్లోకి వెళ్ళిన తర్వాత లోపల Prime 9 ఎడ్యుకేషన్ సపరేట్గా ఉంటుంది ఆ పర్టికులర్ ఛానల్లో కొత్తగా స్టార్ట్ చేశారు నా వీడియోస్ ఏవైతే సతీష్ IRS అనే వీడియోస్ ఏవైతే ఉంటాయో 10th క్లాస్ తర్వాత లేదా మెడికల్కి వెళ్ళాలంటే ఎలాగా ఫారెన్ వెళ్ళాలంటే ఎలాగా ఏ కోర్స్ ఎలా చదవాలి చాలా వందల్లో ఉంటాయి వీడియోస్ అవి మళ్ళీ సతీష్ IRS అని మీరు ఫేస్బుక్ కానీ యూట్యూబ్లో కూడా కొడితే అలా కాకుండా Prime 9 ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో ఎక్స్క్లూసివ్గా ఫ్రీగా మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళు స్టార్ట్ చేశారు రీసెంట్గా డెఫినెట్గా ఆ పర్టికులర్ ఛానల్లే Prime 9 న్యూస్ ఛానల్లోకి వెళ్ళిన తర్వాత కింద ఉంటుంది దాంట్లోకి వెళ్ళి అది మీరు ఆ పర్టికులర్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే అట్లీస్ట్ నా వీడియోస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నేను జనరల్గా నేను ఇప్పుడు దాకా చేసినవన్నీ కూడా ఫ్రీగానే చెప్తాను మనం చేస్తూ ఉంటాం కాబట్టి అది ఇన్ఫర్మేషన్ కొంత ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ మీకు వస్తుంది ఇది మోటివేషన్ కాదమ్మా ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ మీకు వస్తుంది కాబట్టి Prime 9 ఎడ్యుకేషన్ అంతేనమ్మా సో అది అందులోకి వెళ్ళినట్లయితే ఆ ఇన్ఫర్మేషన్ మీకు వస్తుందమ్మా జనరల్గా మీ పేరెంట్స్ మొబైల్స్ ఉంటాయి కాబట్టి అట్లీస్ట్ మీ పేరెంట్స్ నన్ను వినమనండి సో ఇంటర్ MPC చదివితే ఎలా ఉంటుంది CEC చదివితే ఎలా ఉంటుంది మెడికల్కి వెళ్తే ఎలా ఉంటుంది ఇంజనీరింగ్ వెళ్తే ఎలా ఉంటుంది ఏ ఎగ్జామ్ ఎలా రాయాలి ఇలా అన్ని ఇన్ఫర్మేషన్స్ కూడా ఉంటాయి అన్నీ నేను ఒక సెషన్లో చెప్పలేను కాబట్టి ఇప్పుడు కొత్తగా వాళ్ళ ముందుకు వచ్చి చెప్తున్నారు ఎందుకంటే అన్ని కమర్షియల్గా ఉంటాయి అట్లీస్ట్ వాళ్ళు ముందుకు వచ్చి చేశారు కాబట్టి వాళ్ళు ముందుగా మనం అభినందించాలి ఎందుకంటే ఎటువంటి కమర్షియాలిటీ లేకుండా పాపం వాళ్ళు నా ప్రోగ్రామ్స్ అన్నీ కూడా వాళ్ళు ఇస్తానని చెప్పారు Prime 9 ఎడ్యుకేషన్ అది Prime 9 న్యూస్ ఛానల్లోకి వెళ్ళి కింద ఎక్కడ ఉంటుంది చూసేది ఫాలో అవ్వండి అన్నమాట సో దాన్ని అట్లీస్ట్ మీకు కొంత అవేర్నెస్ అనేది పెంచుకోండి అవేర్నెస్ ఈజ్ ద పవర్ఫుల్ వెపన్ ఫర్ ద హ్యూమన్ బీయింగ్ అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్